అచ్చరపేట గ్రామానికి చెందిన మహిళా మనులు స్వచ్ఛందంగా డాక్టర్ భోగస్వామి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ డాక్టర్ భోగస్వామి గారిని విజయాన్ని ఆంక్షిస్తూ ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి రావడం నిజంగా సంతోషం. ముందుగా ఆకుల నీరజల గోపినేని సరిత గారు, ఆకుల గోపమ్మ, చెట్టుపల్లి రచన, చెట్టపల్లి రమ, అన్నపూరపు లత, ఆకుల యమున, ఆకుల మంగేశ్వరి, అన్నపూరపు అనిత, ఆకుల సుందర, అందుర్తి సుందర, ఆకుల ప్రవళిత, ఇడిగినేని లత, ఆకుల పద్మ, ఈరజ, చెప్పిన అప్పుడే మీ అందరికి కూడా శారంగపూర్ పండగ బీజేపీ శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీరందరూ కూడా డాక్టర్ భోగస్వామి మేడం గారి కోసం కష్టపడాలి. నచ్చకపేట బీజేపీకి అత్యధికంగా ఓట్లు రాయేటట్టు మీరందరూ కూడా ముందుకు సాగాలి. మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన జగిత్యాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ భోగస్వామి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు జగిత్యాల నియోజకవర్గం సారంగపూర్ మండలానికి చెందినటువంటి పెంబట్ల మరియు లచ్చక్కపేట గ్రామాలకు చెందిన 100 మంది మహిళలందరూ భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఈ కుటుంబంలో జాయిన్ అవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. గౌరవనీయులు మండల అధ్యక్షులు సోదరుడు వరుణన్న గారు, అదేవిధంగా యువ నాయకుడు తమ్ముడు వెంకటేష్ గారు గ్రంథాలయ ఆధ్వర్యంలో ఈరోజు మా సోదరి ధర్మం కోసం, న్యాయం కోసం జగిత్యాల నియోజకవర్గంలో నరేంద్ర మోదీ గారి పాలన కోసం కొట్లాడుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. మా ఆడబిడ్డ రాక రాక మాకు జగిత్యాల నియోజకవర్గంకి ఒక ఆడబిడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడింది, ఆ అవకాశం బీజేపీ పార్టీ కల్పించింది అని వీరందరూ కూడా నాకు మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వారందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పార్టీలోకి. హార్టీ వెల్కమ్. మరి పార్టీ అంటేనే ఒక వసుదైక కుటుంబం, ఒక మంచి విలువలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ధర్మం కోసం కొట్లాడేటటువంటి పార్టీ, ప్రజలందరికీ పారదర్శక పాలన అందిస్తూ ప్రజలందరినీ కూడా సమానంగా చూసుకునేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటేనే మాటలు చెప్పడమే కాదు చేతలు చేసేటటువంటి వ్యక్తి మహానుభావుడు మన నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటిసారిగా మన మహిళలు రాజకీయంగా అన్ని రంగాల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారామిలిటరీ రంగంలో కూడా మహిళలకు అవకాశాన్ని ఇస్తూ ప్రోత్సహిస్తుంది. మరి అదేవిధంగా చట్టసభల్లో రాజకీయంగా కూడా మహిళలు ఎదగాలని 33% రిజర్వేషన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత బీజేపీ పార్టీకి దక్కుతుంది, నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది. మరి చెప్పింది చేసినట్టుగానే ఈ రోజున 100% తెలంగాణ రాష్ట్రంలో టికెట్లు మహిళలకు ఎవరు కేటాయించారంటే గర్వంగా కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు భారతీయ జనతా పార్టీ కేటాయించింది. మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో నాకు అటుపక్క చూస్తే వేములవాడ నియోజకవర్గంలో తుల ఉమ్మక్క గారికి, ఇటు సైడ్ చుక్కదండలో చూస్తే బొడిగ శోభక్క గారికి అంటే మహిళా సోదరి మహిళలకు ఎక్కువ అవకాశాలు కలిగాయి. ఈ రోజున మరి మా మహిళ, మా ఆడబడ్డ భోగశ్రావణి కొట్లాడుతూ ఉంది రాజకీయంలో. తను మాకు అండగా ఉంటుంది, తను ఎలాంటి సమయంలో అయినా ఒక మహిళగా తను మాకు వీలుంటుంది. ఎందుకంటే మహిళలు ఉంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా స్వతహా ఉంటుంది, ఆ హక్కు ఉంటుంది పోయి చెప్పుకోవడానికి. ఏ టైం అయినా రాత్రో పగలో ఎన్నో కష్టాలు ఉంటాయి మహిళలకి. మహిళలు ఒక ప్రతినిధిగా ఉంటే మహిళలకు తొందరగా వినమర్చి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంత స్వతహా
हकुटी महिला मदत एन बीजेपी पार्टी जॉइन अवता मिगिलिन महिलालंदरिकी स्वागतं पलुकुता उन्नानु। राजकीयंगा महिलालु एदगाल्सिन अवसरं उंदी। इंटिनी चक्कदिद्दि चूसेटटुवंटि मीरु खच्चितंगा ई प्रजलंदर्नी कूडा चूसुकोलेटटुवंटि कैपासिटी मीकु उंटुंदी। ओक्कसारि मीलो उन्न मिम्मल्नि गुर्तिंचंडि, बयटिकि रंडि, कदं तोक्कंडि, मी हक्कुल कोसं पोराडंडि। मनंदरमु कलिसि समष्टि भागस्वाम्यंतोनि మనకు అందరికి ఆమోదనీయమైనటువంటి పాలనను, మహిళలకు గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక పాలన బీజేపీ ప్రభుత్వంలో సాగుతుంది। మరి బీజేపీని అధికారంలోకి జగిత్యాల నియోజకవర్గంలో తేవడానికి అందరం మహిళలందరం కలిసి కదం తొక్కుదాం। మరి నాకు మద్దతుగా వచ్చిన మీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆడపడుచులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। రేపు అనగా 8వ తేదీ బుధవారం రోజున మీ ఆడబిడ్డ భోగశ్రావణి జగిత్యాల నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తా ఉంది। రేపు ఉదయం న్యూ బస్ స్టాండ్ చౌరస్తా నుంచి టవర్ సర్కిల్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ లో నామినేషన్ వేస్తున్నాను। మా మహిళా సోదరీమణులందరూ వారి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి వచ్చి మీ ఆడబిడ్డని ఆశీర్వదించగలరని నా యొక్క ప్రార్థన। అదేవిధంగా కమలం పువ్వు గుర్తు అమ్మగారికి ఎంతో ఇష్టమైనటువంటి పుష్పం కావాల పుష్పం, మరి ఆ పుష్పాన్ని ఓటు వేసి ఆమోదించి మీ ఆడబిడ్డ భోగశ్రావణి గెలిపించగలరని ప్రార్థిస్తా ఉన్నాను। భారత్ మా గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, డాక్టర్ భోగశ్రావణి గారి నాయకత్వం। పెంబట్ల గ్రామానికి చెందిన సుమారు 50 మంది మహిళలు జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ భోగశ్రావణి గారి నాయకత్వాన్ని కలపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలో నుంచి బీజేపీ పార్టీలోకి రావడం నిజంగా సంతోషం। ముందుగా ఎం సుమలత, పి గంగు, అర్బన్ మండలంలోని హస్నాబాద్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు ఆ పథకాలకు ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీ లోపల జగిత్యాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ భోగశ్రావణ్ గారి ఆధ్వర్యంలో యువకులు జయనం కావడం జరుగుతున్నది। ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల అధ్యక్షుడు రామరెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ తుమ్మల గంగారం గారికి, యూత్ ప్రెసిడెంట్ అజయ్ గారికి, యూత్ జనరల్ సెక్రటరీ శేఖర్ గారికి, అదేవిధంగా దళిత మోర్చా అధ్యక్షుడు గంగన్న గారికి, ప్రతి ఒక్కరికి ఈ యువకులకు జయనడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అజయ్ గారు మాట్లాడాలని కోరుతున్నాను। హస్నాబాద్ గ్రామం నుంచి అండి, ఫస్ట్ నెంబర్ గణేష్। డి వెంకన్న, డి వెంకన్న, భీమారావు, భీమారావు, దామోదరరావు, లింగారెడ్డి, శ్రీకాంత్, బిఎస్ వంశీ, రామబాను, సుద్దాల సీను, దూంపేట గణేష్, జి మహేందర్, రాగుల సతీష్, ఎస్ చిరు, రాములు,
బి సతీష్ బి శేఖర్ అరుణ్ పక్కన రోజు జగిత్యాల హార్బర్ మండలం హస్నాబాద్ నుంచి పెద్ద ఎత్తున యువకులు అదేవిధంగా పెద్దలు బాపులు బాపురపు గంగన్న అదేవిధంగా సతీష్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు ఇన్ఛార్జి గారు జును రాజేందర్ అన్న ముఖ్యంగా గౌరవ మండల అధ్యక్షులు రామరేణ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలోకి వారికి స్వాగతంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. నరేంద్ర మోదీ గారి ఆశయాలకు అనుగుణంగా మన భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పార్టీ. ఆ సిద్ధాంతమే ధర్మం, న్యాయం. అదే ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే మన తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా మన జగిత్యాల నియోజకవర్గంలో ధర్మస్థాపనకై మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని ఈసారి గట్టిగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ చెల్లెమ్మ భోగశ్రావణికి సపోర్టుగా పెద్ద ఎత్తున యువకులు పెద్దలందరూ కూడా మా బిడ్డ పోరాడుతూ ఉంది సిద్ధాంతాల కోసం, ఒక పార్టీ కోసం, తప్పకుండా మేము కూడా చేతులు కలుపుతామని వారి రోజు పార్టీలోకి జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమిష్టి భాగ్యస్వామ్యంతో మా జగిత్యాల అర్బన్ మండలం మంచి లీడ్ వస్తుందని, ప్రజలందరికీ కూడా మన సంక్షేమ పథకాలు ఈ ప్రచారాలు ఉంటాయని ఆశిస్తూ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.